మైలవరం నియోజకవర్గ పరిధిలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం దాములూరు గ్రామస్తులకు వరాలు కురిపించారు. దీనిలో భాగంగా ఎస్టీలకు కమ్యూనిటీ హాల్, మైనార్టీలకు షాదీఖానా ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హామీ ఇచ్చారు. అలాగే జల్ జీవన్ మిషన్ పథకం క్రింద ఇంటింటికి త్రాగునీటి కుళాయి కనెక్షన్లకు కోటి నిధులు మంజూరు చేస్తానని, ప్రస్తుత త్రాగునీటి సౌకర్యం కోసం 22 లక్షల నిధులతో పైప్ లైన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, తనను గెలిపించి మంత్రిని చేసిన దాములూరు గ్రామానికి మాజీ మంత్రి ఏం అభివృద్ధి చేశాడో సమాధానం చెప్పాలని దేవినేని ఉమాపై ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి ఏం చేశావో చెప్పడం కాదని, మైలవరం నియోజకవర్గానికి ఏం చేశాడో మాజీ మంత్రి దేవినేని ఉమా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 5 ఏళ్ల మంత్రిగా ఏం అభివృద్ధి చేశాడో ప్రజలు మాజీ మంత్రి దేవినేని ప్రజలు ప్రశ్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో దాములూరు గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుపతిరావు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పదేళ్ళు కట్టకుండా 10 నెలలు వచ్చింది నేను కట్టాలంటమ్మా. అందుకని దొంగ మాటలు, మద్యపుచ్చే మాటలు ఎవరైతే లేదు మీరు గమనించి బుద్ధి చెప్పాలని. ఈ దావులూరు గ్రామంలో తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో తప్పకుండా అన్ని రకాలుగా పేద వర్గాలకు మొదటి నుంచి అండగా ఉన్న తిరుపతిరావు గారి కుటుంబమే, అటు పెద్ద ఆయన కావచ్చు, వాళ్ళ కుమారుడు తిరుపతిరావు గారు కావచ్చు, తప్పకుండా. ఎందుకంటే గతంలో పట్టాలు ఇచ్చిన మన రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే మీ అందరికీ వద్ద పట్టాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాం. కాకుండా ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట చెప్పారు, అర్హత కలిగిన వాళ్ళు ఎవరు నాదరే, కులాలు మతాలు పార్టీలు ఏమి చూడం, అర్హత ఉన్న ప్రతి పేదకి సంక్షేమ పథకం అందిస్తాం. మీరు ఇక్కడ ఎవరైనా గారికి అర్హత ఉంటే, ఇంటి పట్టాలు రాని వాళ్ళు ఉంటే, ఇది ఇవ్వక ఒక్కసారి ఆగిపోయే పథకం కాదు, ఇది నిరంతరం కొనసాగే పథకం. కాబట్టి మీకు అర్హత వచ్చిన తర్వాత ఏమైనా ఉంటే కనుక గ్రామ సచివాలయాల్లో అప్లికేషన్ పెడితే 90 రోజుల్లో మళ్ళీ మీ అందరికీ పట్టాలు మంజూరు అవుతాయని ఎవరైనా సరే ఇప్పుడు రాని వాళ్ళు